స్వరాజ్ సారే గారిని గెలిపియండి కుండ సురేఖ గారిని నరేందర్ గారిని గెలిపియండి సొంత డబ్బులు పెట్టి రాష్ట్ర ఖజానాలకు గెలిపెట్టి కట్టిస్తా అని చెప్పిన నువ్వు పదేళ్ళు గడిచినా గుర్తు రావట్లేదా మీ మేనిఫెస్టో ఒక్క సంవత్సరానికే ఇంత పొడుగు ఇన్ని మాటలు మాట్లాడుతానవు దీనికి ముఖ్యమంత్రిని పట్టుకొని అవులానా వాడు వీడువా అవులా సంఘానికి అధ్యక్షుడి నువ్వు అవులా సంగం కేతక్షుడి నువ్వు ఊల్పావు నువ్వు మాట్లాడుతున్నావు వీటి గురించి నోరు తెరిస్తే అబద్ధాలు నిజంగా కూడా వీళ్ళకు భగవంతుడు గొప్ప గొంతు ఇచ్చిండ నేను మళ్ళీ కూడా ఇదివరకు కూడా చెప్పిన ఒకసారి అబద్ధాన్ని నిజంగా నిజంగా అబద్ధాన్ని చిత్రీకరించడంలో వీళ్ళకు వీళ్ళే తిట్ట వరంగల్ జిల్లా ప్రజలారా ఈ దొంగల మాటలు పట్టుకొని మోసపోకండి పదకొండు నెలలైంది మీరు మార్పు గమనించారు మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అనేది ప్రత్యేకంగా మళ్ళా వరంగల్ జిల్లాకు పంతొమ్మిదో తారీఖు నాడు మీరు మీ కళ్ళార మీరే చూస్తారు ఆ రోజు ఈ పదేళ్ళు పరిపాలించిన దొంగలని చీపిర్లు అందుకొని ఆడోళ్ళు కాడికెళ్ళి ముగ్గులు కొలు వీళ్ళు మంత్రుల శాఖ గురించి మాట్లాడతారు ఐదేళ్ళు మహిళా మంత్రికి అయ్యని ఎదవలు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇలా మా శాఖల గురించి మేము ఏం చేయాలి ప్రభుత్వంలో ఏం పాలించాలి ఎవరిని పెట్టాలని మీరు చెప్తారు లేదా మాకు తెలియదా తెలియని ఇవన్నీ చేసుకుంటా పోతున్నామా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒక సాహసపితమైన నిర్ణయం తీసుకొని మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తే పద్దెనిమిది లక్షలే పంచుడు ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లు అన్నారు పద్దెనిమిది వేల కోట్లే పనిచేయనట్టారు అరే పద్దెనిమిది వేల కోట్లు అదే కనుక మేము ఉంచుకొని సంవత్సరం పొడుగుతే మేము వేసుకుంటా పోతే రైతు బంధు కనుక వేసుకుంటా పోతే మొన్న ఏం లేయచ్చు కదా ఆ తప్పెందుకు చేయలే మేము మీ తిరుగా మాయ మాటలు చెప్పే గవర్నమెంట్ కాదు మాది మేము ఏదైనా చెప్తే బరాబర్ చేసి చూపిస్తాం ఇకంత దూరం ఎందుకు పోతానో ఇలా ప్రెస్ మీట్ పెట్టిన ప్రెస్ సోదరులకు నెల రోజులు ఎలక్షన్ల ముందు కూర్చొని మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూర్చొని కాలనీలు పట్టుకొని మా గురించి రాయకు మీకు తొందరగా పట్టుకొచ్చిద్దాం ఇండ్లు పట్టుకొచ్చిస్తాం అని ప్రమాణం చేయలే అదే సాక్షిగా మాట్లాడటానికి సిగ్గనిపిస్తా అనిపిస్తలేదు నీకు లేస్తే ఇయ్యాలి కూడా చెప్తాను వరంగల్ జిల్లా ప్రజలకు మీకు మంచి జరగబోతుంది కులగన దాని మీద సహకరించండి అని మేము వేడుకుంటుంటే వీళ్ళు రెచ్చగొట్టి నిలదీయండి పారదోలండి ఇక తన్నండి ఎలగొట్టండి ఆ మాట్లాడేది అసలు వీళ్ళ మీద దేశ ద్రోహులు కేసు పెట్టి లోపట్టేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను నేను నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా సార్ ఇలాంటి ద్రోహులని ప్రజలలో తిరగనిస్తే అది చాలా ప్రమాదకరం మీరు మీ ఓపిక పట్టుకుంటూ ఇలాంటి కబ్జా గోళ్ళని క్షమించుకుంటూ ఉండే గుణం కనుక ఉంటే వీళ్ళు ఇలా ఈ విధంగానే రెచ్చిపోతుంటారు తక్షణం ఫస్ట్ ఆ పార్టీ కార్యాలయానికి ఏమున్నది దాన్ని ఎందుకు తీయలేకపోతానని కూడా నేను అడుగుతున్నాను ఇవాళ చాలా పొరపాటు జరుగుతుంది ఇవాళ అందరూ కూర్చొని మనని మిమ్మల్ని వాడు వీడు అని మాట్లాడుతున్నాను దానికి ఒక తాడు లేదు బొంగరం లేదు ఓ ట్యాక్స్ గుడిసెలాంటి ట్యాక్స్ కడుతున్నాడు ఈ ఎదవలకు ఉన్నంత దున్న పొదులు తిన్నప్పుడు ఎక్కి ఏళ్ళ తరబడి తిన్న వీళ్లకు ట్యాక్స్ కట్టకుండా ఇప్పటికి ఇంకా మెదులుతున్నారన్న రూపాయి ట్యాక్స్ లేదు దానికి సెంట్రల్ లైటింగ్ దానికి దొంగే దొంగ దొంగ అంటుంటే బాధేస్తుంది మనకు ఈ దొంగలని పర్మనెంట్గా ఆ జైలు అనేది తీసుకో అవుట్ సైడ్స్ కడతారు ఎక్కడ కడతారో కట్టారు అందరి నన్ను పెడితే ఈ సొసైటీ బాగుపడుతుంది ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఇవాళ కులగన దాన్ని రెచ్చగొట్టటమా యావత్ రాష్ట్రం యావత్ దేశము ఇలా ఇంటింటి తిరిగి సర్వే చేసుకుంటూ పోతుంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కుటుంబాలు కాకుండా ప్రజలను రెచ్చగొట్టి ఏ విధంగా ప్రాణాలు బలిగొన్నరో ఇవాళ అదే విధంగా మరో దానికి అడ్డ అధికారం రావటానికి అడ్డదారిలో మరోసారి ప్రజలను రెచ్చగొడతాను ఇలాంటి వీళ్ళని మాత్రం క్షమించొద్దు ప్రజలారా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వా ఎట్లా ఉన్నదో వాళ్ళు మిగిలిన వాళ్ళు రావడానికి ఇదే నాలుగు దిక్కులు తిరుగుతాడు ఓడుతుంట